నూట ఇరవై డాలర్లు అయినా ఎనభై రూపాయలు లీటర్ పెట్రోల్ అమ్మారు. ఇది ఎలా సాధ్యం? వాళ్ళ చమురుని అప్పుగా తెచ్చారు. ప్రభుత్వం వ్యతిరేకత రావద్దని ధరలు ఏమాత్రం పెంచకుండా అమ్మారు. అలా ఇంధనంపై ఇతర దేశాల్లో 2,50,000 కోట్ల అప్పు చేశారు. దీనిపై వడ్డీ సంవత్సరానికి 25,000 కోట్లు. ఇలా దేశం అప్పుల పాలైంది. అప్పు తీర్చితేనే ఇంధనం ఇస్తామన్నారు. అందుకే కొంత పన్ను రూపంలో వసూలు చేశాను. 2,50,000 కోట్లను వడ్డీతో సహా చెల్లించాను. రైల్వే సంస్థ నష్టాలను పూడ్చాను. గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేశాను. బుల్లెట్ రైల్, స్పీడ్ ట్రైన్లను మొత్తం విద్యుదీకరణ చేయిస్తున్నాను. దేశంలో 18,500 గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను. 5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. సుమారు 40,000 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. 1,50,000 కోట్లతో యువతకు ముద్ర లోన్లు ఇచ్చాము. 1,50,000 కోట్లతో 50 కోట్ల ప్రజలకు ఆయుష్మాన్ భారత కార్యక్రమం ప్రారంభించాము. మన సైనికులకు అధునాతన ఆయుధాలు సమకూర్చాము. ఇదంతా డబ్బు ఎక్కడిది? మీ త్యాగమే కదా. ఇందులో మీరు కూడా భాగస్వాములే. సరే, పన్ను తొలగించుదామనుకుందాం. అప్పు తీరదా? తీరుతుంది. కానీ పరోక్షంగా ఇతర వస్తువులపై ధరలు పెంచాలి. అప్పుడు 130 కోట్ల ప్రజలపై భారం పడుతుంది. ఇలా అయితే కేవలం వాహనదారులపైనే భారం పడుతుంది. చివరగా ఒక మాట, మీరొక కుటుంబ పెద్దగా మీ కుటుంబ అప్పుల ఊబిలో కూరుకుపోతే అదృష్టంగా వచ్చిన డబ్బును ఏం చేస్తారు? ఉదారంగా ఖర్చు పెడతారా? అప్పులు తీర్చుతారా? ఉదారంగా ఖర్చు చేస్తే ఆ కుటుంబం వారి భవిష్యత్తు ఏమవుతుంది? అప్పిచ్చిన వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రతిపక్షాలు చేసే గారడీలను నమ్మకండి. దేశభక్తులుగా ఈ దేశ అభివృద్ధికి సహకరించండి. ఈ ప్రతిపక్షాలు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే చాలు, ఏదో ఒక అంశం ప్రజలపై రుద్ది నమ్మించాలనుకుంటాయి. ఒక్కసారి ఆలోచించండి. దీనిని ప్రతి భారతీయునికి షేర్ చేయండి. మీ నరేంద్ర మోడీ. జై భారత్.